దర్శి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బిహెచ్కే టు బి హానెస్ట్ కంటెంట్ ఈ వీడియోలో మనం కుత్తే అని ఒక హిందీ మూవీ రివ్యూ చూడబోతున్నాం సో లెట్స్ గోయింగ్ టు ద వీడియో మూవీ కాస్ట్ చూసుకున్నట్లయితే టబు అండ్ అర్జున్ కపూర్ మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేశారు మూవీ మార్చ్ సిక్స్టీన్త్ న నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవబోతుంది ప్లాట్ చూసుకున్నట్లయితే అర్జున్ కపూర్ ఒక కాప్ అన్నమాట ఇతను అండ్ ఇంకో గ్యాంగ్ మొత్తం కలిసి కొంతమంది ప్రెషర్ వల్ల ఒక మినిస్టర్ని చంపాలి కాకపోతే వాళ్ళు చంపలేకపోతారు దానివల్ల ఏంటంటే వాళ్ళు ప్రెషర్ పెడతారు మాకు ఇన్ని డబ్బులు ఇవ్వాలి అని సో వీళ్ళు ఒక ఏటీఎం దొంగతనం చేద్దామని చెప్పి అనుకుంటారు వీళ్ళ దగ్గర డబ్బులు లేక సో దీని తర్వాత ఏమైంది అన్నది మిగతా స్టోర్ మూవీ ఫస్ట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్ సెవెన్ క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్స్ ఉంటాయి దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఏంటంటే చాలా స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది అలానే సెకండ్ హఫ్కి వచ్చామనుకోండి కంప్లీట్ ఆపోజిట్ అంటే ఏదోదో ఫాస్ట్ ఫాస్ట్గా ఏవో ఇన్ని ముడులు వేసేసి ఆ టప 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 అని ఒకటి ఒకటి ఇప్పుతున్నట్టు మనకుంటుంది దట్టు మెయిన్ లాస్ట్గా ట్వంటీ మినిట్స్ అయితే మూవీ అసలు చాలా బాగుంటుంది ఈ మూవీ అంతా ఏంటంటే ఒక డార్క్ కామెడీ జర్నల్లో వచ్చింది మూవీ మొత్తం ఒక త్రీ చాప్టర్స్లో ఉంటుంది ఈ త్రీ చాప్టర్స్లోని ఒక్కొక్క స్టోరీ ఒక లీనియర్ స్టోరీ చాలా స్టోరీస్ ఉంటాయి ఒక స్టోరీ అంటే టబు స్టోరీ ఒకవైపు లేదా అర్జున్ కపూర్ స్టోరీ ఒకవైపు ఇంకా కొంకణ సేన్ కూడా ఉంటారు ఆవిడ స్టోరీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ అన్నీ కూడా ఒక్కొక్క విధంగా ఒక్కొక్క విధంగా చూపిస్తూ ఉంటారు మూవీ మొత్తం ఈ మూవీ అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టం ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఏదో ఇన్ని ముడిలేసి ఒకేసారి ఇప్పుతున్నట్టు మనకి ఒక్కొక్కటి చూపించడం వల్ల అంటే మనం క్యాచ్ చేయలేము ఓకే ఈ సీన్ అయ్యింది ఓకే దీనికి ఒకటి ఇంకో లింక్ ఉంటుంది ఈ లింక్ చూ చూసిన వెంటనే మళ్ళీ వెంటనే ఇంకో లింక్ వస్తుంది దీనివల్ల ముందు లింక్ ఏం జరిగింది అన్నది మర్చిపోతాం అనమాట అంటే అంత ఫాస్ట్ పేస్డ్గా ఉంటుంది ఆ సెకండ్ హాఫ్ మొత్తం బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మూవీ సీరియస్లీ ఎంగేజింగ్గా ఉంది అండ్ చాలా బాగుంటుంది మూవీ మూవీలో మెయిన్గా మనం పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే టబు ఒక్కరే మన మైండ్లో క్లిక్ అవుతారు ఎందుకంటే మనం అందధున్లో ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ చూసాము బుల్బుల్ అయ్యాలో ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఇందులో కూడా ఒక పోలీస్గా చాలా బాగా చేశారు ఒక దగ్గర సర్కజన్గా ఉండడం కానీ ఒక్క యాడ్ బాస్ అంటే తను చెప్పేదే రైట్ అనే ఒక కమాండబుల్ బాస్గా తన యాక్టింగ్ మాత్రం సీరియస్లీ అమేజింగ్ మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ చేశారు టబు గారు అలానే అర్జున్ కపూర్ కూడా తనకిచ్చిన క్యారెక్టర్ని తను బాగా చేశాడు స్కోప్ ఉన్నంత వరకు సీరియస్లీ బాగా చేశాడు ఆయనే కాకుండా కొంకణ సేన్ గానీ నజారుద్దీన్ షా వీళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ బాగా చేశారు డైరెక్టెడ్ బై అస్మాన్ భరద్వాజ్ ఇది ఆయన ఫస్ట్ మూవీ ఈయన ఎవరో కాదు విశాల్ భరద్వాజ్ వాళ్ళ సన్ ఆయన ఈయన కలిపి ఇప్పుడు మళ్ళీ ఈ మూవీ చేశారు అండ్ విశాల్ భారద్వాజ్ తెలుసు మనకి మంచి డైరెక్టర్ అండ్ చాలా మూవీస్కి మ్యూజిక్ డైరెక్టర్ కూడా అందించారు ఆఫ్ కోర్స్ ఇది ఫస్ట్ మూవీ అయినప్పటికీ కూడా చాలా బాగా చేశారు ఏదో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మూవీ ఎలా అయితే డైరెక్ట్ చేస్తారో అలానే తీశారు మెయిన్గా స్క్రీన్ ప్లే గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అసలు ఆ స్టోరీస్ ఒకటి 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 అది కనెక్షన్ పెట్టే విధానం అయితే అయ్యో బాబో అనిపిస్తుంది ఎందుకంటే ఒక సెటెన్ టైంలో ఏంటంటే ఇంకా మనకి అలుపు ఆయాసం కూడా వస్తుంది అనమాట అం అంత నీట్గా ఉంటుంది స్క్రీన్ ప్లే అంటే ఆ థ్రిల్లింగ్గా ఉంటుంది ప్రతి సీన్ తర్వాత ఏమవుతుంది తర్వాత ఏమవుతుంది అసలు అప్పుడు ఏమైంది అన్నట్టే ఉంటుంది సో ఆబ్వియస్లీ డైరెక్షన్ అండి స్క్రీన్ ప్లే కూడా చాలా బాగున్నాయి ఈ మూవీ మనం చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక సెటెన్ టైంలోని మాట్లాడుకోలేదు కాల్చుకోవాలి అన్నట్టు ఉంటుంది అంటే సింపుల్గా కూర్చొని మాట్లాడుకో మాట్లాడుకుంటే వచ్చే సొల్యూషన్స్ కూడా వీళ్ళు అవాయిడ్ చేస్తారు ఫుల్గా కాల్చుకోవడం చంపేయడమే అన్నట్టు ఉంటుంది ఈ ఫైనల్లీ ఈ మూవీ నాకెలా అనిపించింది అంటే మూవీ సీరియస్లీ బాగుంది ప్రతి సీన్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్లో మనకి కొంచెం ఏంటి ఇంత స్లోగా వెళ్తుంది అనిపిస్తుంది ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ వాటి ఇంట్రొడక్షన్ స్టోరీ బిల్డ్ చేయడానికి చాలా టైం తీసుకున్నారు కాకపోతే సెకండ్ హాఫ్కి వెళ్ళేసరికి సీరియస్లీ ఫట్ 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 మనీ వెళ్తున్నట్టు ఉంటుంది స్టోరీ అండ్ లాస్ట్ ట్వంటీ మినిట్స్ అయితే అసలు క్యాక్ అనే చెప్పాలి సో ఓవరాల్గా మనం ఫస్ట్ హాఫ్ స్లో సెకండ్ హాఫ్ ఎలా ఉన్నప్పుడు ఆ మూవీ గుడ్ అండ్ బెటర్ దెన్ గుడ్ అని నేను అనుకుంటున్నాను డెఫినెట్లీ ఈ మూవీ చూడవచ్చు కాకపోతే ఫ్యామిలీ తాలతో మనం ఎలాగా ఈ మూవీ చూడలేము నెట్ఫ్లిక్స్ రిలీజ్ అవుతుందంటే తెలుసు బోల్డ్ అనే బ్యాడ్ వర్డ్స్ ఇవి అవి యూస్ చేస్తారు సో హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఈ మూవీ చూడటం చాలా సేఫ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ యోగశ్రీ సైనింగ్ ఆఫ్ టు బీహెచ్కే టు బీ హనెస్ట్ కంటెంట్